అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో గ్రామ దేవతను ఎలా పూజించాలి ఎప్పుడు పూజించాలి ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి ఇలా గ్రామ దేవతలకు నైవేద్యాలు పెట్టడం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం ప్రతి ఇంటికి ఒక కుటుంబ పెద్ద ఎలాగో అలాగే గ్రామానికి పెద్ద గ్రామ దేవత అందరినీ రక్షించే చల్లని తల్లి గ్రామదేవత గాలి ధూళి భూత ప్రేతాలను గ్రామపు సరిహద్దుల వద్దే కట్టడి చేస్తూ గ్రామాన్ని కంటికి రెప్పల కాపాడే చల్లని తల్లి గ్రామదేవత ఈ జగన్మాత ఒక్కరే అయినా సరే భక్తులు వారికి తోచిన పేర్లతో పిలుచుకుంటూ ఉంటారు సహస్ర కోటి నామాలు కలిగినటువంటి ఆ తల్లి ఏ పేరుతో పిలిచినా పలుకుతుంది నేను మరిడమ్మ తల్లి అని అనుకుంటున్నాను మా ఊరు గ్రామదేవత ఆ అమ్మవారు అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో అయితే పిలుచుకుంటూ ఉంటారు ఏ పేరుతో పిలిచినా అమ్మ అని పిలిస్తే చాలు మనల్ని కాపాడుతుంది ఎలా పిలిచినా పలుకుతుంది పసుపు కుంకుమ గాజులు పూలు సమర్పించి భక్తి శ్రద్ధలతో ఆమెను పూజిస్తే చాలు గ్రామదేవత పూజను హంగు ఆర్భాటాలు ఏమీ లేకుండా చాలా సులభంగా చేసుకోవచ్చు పెద్ద మంత్రాలు పూజా తంతులు తెలియకపోయినా పర్వాలేదు అమ్మవారికి మనసారా బొట్టు పెట్టి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చి దూపం వేస్తే చాలు ఆవిడ సంతృప్తి చెంది సంతోషపడిపోతుంది ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రామ దేవతలను నైవేద్యాలు సమర్పించి జాతరలు చేస్తారు అయితే గ్రామ దేవతలను మన ఇళ్లలో ఆదివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ లేక ప్రతి సంవత్సరం కానీ అన్ని రకాల నైవేద్యాలు చేసి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం చాలా మంచిది అయితే అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని చాకలికి కూడా ఇస్తారు ఎందుకంటే కడుపు చలవని నమ్ముతారు అమ్మవారికి రకరకాల నైవేద్యాలు అయితే పెడుతూ ఉంటారు మేమైతే మా ఇళ్లలో ములగాకు తెలగపిండి కూర పులగం అల్లం వేసినటువంటి గారెలు పూర్ణం బూరెలు పులిహోర పరవాన్నం మన దగ్గర ఉన్న పళ్ళు కొబ్బరికాయ ఇలా అన్నీ కూడా నైవేద్యంగా పెడతారు అంతేకాకుండా చలివిడి వడపప్పు పానకం కూడా నైవేద్యంగా సమర్పించి సాంబ్రాన్ని దూపంగా వెయ్యాలి ఇలా సాంబ్రాణి దూపం ఇంట్లో వేస్తే చాలా మంచిది ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుంది ఇలా అమ్మవారికి నైవేద్యాలు పెట్టడం వల్ల కడుపు చలవ అంతేకాకుండా పిల్లలకు అంటువ్యాధులు తట్టు పొంగు అలాంటివి రాకుండా అమ్మవారు చల్లగా కాపాడుతుంది మనం గ్రామదేవతకు ఈ విధంగా నైవేద్యాలు సమర్పించడం అనేది పూర్వం మన పెద్దల నుండి వస్తున్న ఆచారం ఇది మన ఊరు గ్రామ దేవతలకు మనం ఎక్కడున్నా సరే మనం ఈ విధంగా నైవేద్యాలు సమర్పించి పూజ చేసుకుంటే మన గ్రామ దేవతల అనుగ్రహం మనపై మన పిల్లలపై మన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది ఆ చల్లని తల్లి కరుణా కటాక్షాలు ఎప్పుడూ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళు మన గ్రామ దేవతలను గుర్తుంచుకుని మనల్ని కాపాడుతున్న ఆ చల్లని తల్లికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ గ్రామ దేవత పూజ చేసుకుంటే చాలా మంచిది అయితే ఈ గ్రామ దేవత పూజను కొంతమంది మే నెలలో చేసుకుంటారు ఇంకొంతమంది ఆషాఢ మాసంలో కూడా చేసుకుంటూ ఉంటారు కొంతమంది అమావాస్య రోజు ఇలా ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు మనం మిగిలిన పూజలు ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నామో అదేవిధంగా ఈ గ్రామదేవత పూజను కూడా అంతే భక్తి శ్రద్ధలతో చేస్తే మన కుటుంబానికి ఎంతో రక్షగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా మీ గ్రామ దేవతను పూజించండి ఆ అమ్మవారి కృపా కటాక్షాలు చల్లని చూపు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ హరిప్రియ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్